ఎన్టీ రామారావు గారు శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరగబోతున్నాయండి. మీకు ఆయనతో ఉన్న అనుబంధం గురించి తెలుసుకోవాలని నేను వచ్చాను ప్రధానంగా. రామారావు గారితో నేను చేసింది బంగారు మనిషి, లాయర్ విశ్వనాథ్, శృంగారరాముడు, రామకృష్ణులు. ఈ సినిమాలు రామారావు గారితో చేయడం జరిగింది. నేను చదువుకునే రోజుల్లో యాక్చువల్గా శ్రీకృష్ణ పాండవం అనేది నేను నా జీవితంలో ఎక్కువసార్లు చూసిన సినిమా. అది శ్రీకృష్ణ పాండవం. అందులో ఆయన కృష్ణుడిగా, దుర్యోధనుడిగా. కృష్ణుడు అనేది ఆల్రెడీ చూసున్నాం కాబట్టి దుర్యోధను అనేది అప్పుడు నేను ఫస్ట్ ఇయర్ ఏదో చదువుతున్నాను కాలేజ్, గుర్తులేదు నాకు. 10th or 11th or 12th ఏదో ఎక్కడ అందాలోసే. ఆ సినిమా చూసిన తర్వాత నాకు ఇలాగ రెండు, అంటే ఆ కృష్ణుడు దుర్యోధనుడు ఇలా ఇంత తేడా చూపించగలుగు, అంటే చిన్న వయసు అది, ఇంత తేడా చూపించగలిగాడు ఆయన, ఈజ్ ఎ గ్రేట్ యాక్టర్ అనుకున్నా అప్పుడే మామూలుగా తెలిసిన జ్ఞానంతో. సో అలాంటిది ఆయనతో యాక్ట్ చేసేటప్పుడు ఒక తృప్తి కలుగుతుంది. ఎందుకంటే ఆయన చూసి నేర్చుకునేది చాలా ఉంటుంది. రామారావు గారిని చూసి నేర్చుకునేది, అంటే అఫ్ కోర్స్ ఇది రామారావు గారి శత జయంతి కాబట్టి, లేకపోతే నాగేశ్వరరావు గారు కూడా అలాగే ఉంటుంది. అలాగే తమిళలో శివాజీ గారు, కన్నడలో రాజ్కుమార్ గారు, అట్లా వీళ్ళందరి దగ్గర నేర్చుకోవడానికి అవకాశం దొరికింది నాకు. రామారావు గారు అంటే టైం అంటే టైం. ఆయన వర్క్ విషయంలో ఆయనకున్నటువంటి డెడికేషన్ నేర్చుకున్నా, ఆయన టైమింగ్ నేర్చుకున్నా. ఆయనలాగా వర్కే చూడడం, అంటే స్టూడియోకి వెళ్తే వర్క్ గురించే మాట్లాడడం. మామూలుగా కొంతమంది ఏవో పేకాట అవన్నీ అలా అట్లాంటివి ఉంటాయేమో కొంతమందికి, బట్ నాకు అవేవి రాలేదు. ఎందుకంటే ఆయన్ని ఫాలో అయ్యాడు నేను, కొన్ని విషయాలు ఫాలో అయ్యాడు. ఈజ్ అ గ్రేట్ యాక్టర్. తెలుగు సినిమాకి ఇద్దరు సూర్యచంద్రులు, రామారావు గారు, నాగేశ్వరరావు గారు. సో అక్కడి నుంచి సినిమాకి ఒక గౌరవాన్ని తీసుకొచ్చింది రామారావు గారు, నాగేశ్వరరావు గారు. ఆ షూటింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్? ఫస్ట్ బంగారు మనిషి చేశారు, అంటే అందులో నేను ఆయనకి, అంటే వయసు తేడా ఏమో 30 పైన ఉంటుందేమో నా ఉద్దేశంలో, 30 పైన ఉంటాయి. బట్ ఫ్రెండ్స్ ఒరే అనాలి. భీమ్సింగ్ గారిని చూసా, సార్ ఫ్రెండ్స్ యువర్ ఫ్రెండ్స్ అన్నాడు. అంతే, అంటే అనొచ్చా మాట అనేది స్క్రిప్ట్లో ఉంది. స్క్రిప్ట్లో కెమెరా స్టార్ట్ అయిన తర్వాత ఫ్రెండ్సే కదా. ఆ తర్వాత ఆయనేమో నాకు హీఈస్ అ గ్రేట్ యాక్టర్, నేను ఆయన చూసి నేర్చుకున్న చాలా విషయాలు ఉన్నాయనేది తెలుస్తుంది తర్వాత. బట్ కెమెరా స్టార్ట్ అయిన తర్వాత ఆ క్యారెక్టర్స్ ఎలా బిహేవ్ చేయాలో అలాగే చేస్తాయి. పైగా మీ కెరీర్ స్టార్టింగ్ అనుకుంటా బహుశా. ఎస్. ఆ తర్వాత శృంగారరాముడు కానీ, రామకృష్ణులు కానీ, అట్లా కొన్ని సినిమాలు చేశారు, లాయర్ విశ్వనాథ్ అంటున్నారు, వాటిలో ఉన్న అనుభవాలు మిమ్మల్ని ఏమని వాళ్ళైనా బ్రదర్ అని అందరినీ బ్రదర్ అంటారు ఆయన. ఎందుకంటే పేర్లు పెట్టి పిలవడం లేదు. బహుశా ఆయన ఉద్దేశం అందరినీ సోదరుల్లాగా చూడడం అనే ఉంటుందేమో. ఓకే, అది బ్రదర్ అని అందరినీ పిలుస్తారు ఆయన. అండ్ పిలవటంలో ఒక ఆప్యాయత ఉంటుంది, ఒక ఎక్కడో ఒక పెద్దరికం ఉంటుంది. అదే పెద్దరికం ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది. ఇండస్ట్రీలో కూడా ఆయన పెద్ద ఆయన అని అంటా ఉంటారంట. పెద్ద ఆయన గారు వచ్చారు, పెద్ద ఆయన గారు వచ్చారు. ఎందుకంటే అప్పటికి ఉన్న వాళ్ళల్లో రామారావు గారే పెద్ద ఆయన కదా. అదే పైగా ఆ పెద్దరికంగా బిహేవ్ చేసేవారు ఆయన. ఓకే, కాబట్టి పెద్ద ఆయన అయ్యాడు. అదే అలా పెద్దరికంగా ఉండేది ఆయన బిహేవియర్. అదే అందుకనే పెద్ద ఆయన అనేవాడు. ఇంకా శృంగారరాముడు దాదాపు కాశ్మీర్లో జరిగినటువంటి షూటింగు, అక్కడ అనుభవాలు కానీ. అంటే కాశ్మీర్లో యాక్చువల్గా శృంగారరాముడు ఇద్దరం చెయ్యాలి, నేను కూడా అక్కడ. అంటే బట్ నేనేమో ఒక తమిళ సినిమాలో హీరోగా చేస్తున్నాను, అది దానికి శంకర్ గారు డైరెక్టర్, శృంగారరాముడికి కూడా ఆయనే డైరెక్టర్. సో రామారావు గారు కొన్ని షార్ట్స్ కోసం అక్కడికి వచ్చారు. సో అందుకని
ఎక్కువగా కలిసి చేయలేదు అలాంటి సినిమా. అంటే నేను ఎక్కువ వర్క్ అంటే ఎక్కువ సినిమాలు చేయలేదు, ఎక్కువగా ఫుటేజ్ కూడా అంత ఉండేది కాదు.